దేశ చరిత్రలోనే సంచలన నిర్ణయం కలంకిత అధికారుల గుండెల్లో వణుకు పుట్టించే నిర్ణయం స్వామి భక్తి చూపించే అధికారులకు ఓ గుణపాఠం జర్నలిజం సత్తా ఈ సమావేశాలన్నింటికీ ఏపీ వేదిక అయిందే టీవీ ఫైవ్ ఎఫెక్ట్తో జగన్ భక్త ఐపీఎస్ అధికారుల ఖేల్ ఖతమైందే ఏపీ సీఎస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు అధికార దుర్వినియోగం చేశారనే కారణంతో ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు కాంతిరాణ టాటా విశాల్ గుండిపై చర్యలు తీసుకున్నారు అధికారం అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డట్లు నిర్ధారణ కావడంతో సీఎస్ చర్యలు తీసుకున్నారు ఈ మేరకు 1590, 1591, 1592 జీవోలను విడుదల చేశారు ఇక ఈ సస్పెన్షన్ను ఏపీ చరిత్రలోనే సంచలనంగా మారింది దేశంలో గతంలో ఇద్దరు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసిన చరిత్ర ఉంది అయితే ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఒకేసారి సస్పెండ్ చేయడం మాత్రం ఇదే తొలిసారి ఇక ఏపీలో గతంలో ఎప్పుడూ ఇలాంటి సస్పెన్షన్ జరగలేదంటే వీరి పాపాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఈ నిర్ణయం ఆషామాషిగా తీసుకున్న నిర్ణయం కాదు పూర్తి స్థాయి విచారణ డీజీపీ నివేదిక ఆధారంగా ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకున్నారు సీఎస్ వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని పిఎస్ఆర్ ఆంజనేయులు కాంతిరాణా విశాల్ గుణ్ణి కిరాతకంగా వ్యవహరించారు వీరు ఆడిందే ఆట పాడిందే పాట విజయవాడ కేంద్రంగా వీరి పాపాల పుట్టను నిర్మించుకున్నారు అప్పట్లో విజయవాడ సిపిగా ఉన్న కాంతిరాణా టాటా డీసీపీగా ఉన్న విశాల్ గుణ్ణికి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు తోడవడంతో వీరి అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందే ఓ పారిశ్రామికవేత్త కోసం వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్తో కలిసి ఈ ముగ్గురు అధికారులు ముంబై నటి కాదాంబరి జత్వానిని దారుణంగా హింసించారు వైసీపీ నేతలకు అండగా నిలిచి అమాయకురాలైన జత్వానికి నరకం చూపించారు స్క్రీన్పై మక్కువతో చిత్ర పరిశ్రమను నమ్ముకున్న అభాగ్యురాలిపై అభాండాలు వేశారు అంతటితో ఆగలేదు చివరికి ఆమె వ్యక్తిత్వాన్ని చంపే ప్రయత్నం చేశారు ఫిర్యాదు కంటే ఒక రోజు ముందే ఆఘ మేఘాలపైన ముంబైకి వెళ్లి మరీ ఏపీకి తీసుకొచ్చారు జత్వాన్ని తప్పు చేసినట్లు ఏ ఆధారాలు చూపకుండానే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారంటే వారి వద్ద సమాధానమే లేకపోయిందే బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయించడం మొదలుకొని ఆమె కుటుంబ సభ్యులను సైతం 40 రోజుల పాటు స్టేషన్లో బంధించడంలో ఈ ముగ్గురు అధికారులు ప్రముఖ పాత్ర వహించారు స్వామి భక్తి చూపించి ఐపీఎస్ పదవికి కళంకం తెచ్చారు ఐపీఎస్లంటేనే జనానికి అసూయ కలిగేలా చేశారు ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు ప్రజలకే సమస్యగా మారితే ఎలా ఉంటుందంటే ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులను చూపించే పరిస్థితి ఏర్పడిందే కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో వీరి ఆగడాలకు ఫుల్ స్టాప్ పడిందే తనకు న్యాయం చేయాలంటూ జత్వాని మీడియా ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుందే ఆమెకు జరిగిన అన్యాయం ఎంతో మందిని కలిచివేసిందే చివరికి ఆమె పోరాటం గెలిచిందే న్యాయం నిలిచిందే ఇక తన గెలుపును టీవీ ఫైవ్ తో పంచుకుని జత్వాని భావోద్వేగానికి గురైందే తన వెన్నంటే నిలిచిన వారికి చేతులెత్తి మొక్కిందే కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నారు బాధితురాలికి అండగా టీవీ ఫైవ్ నిలవడంతో కేసు శరవేగంగా ముందుకు సాగిందే తనకు జరిగిన అన్యాయాన్ని టీవీ ఫైవ్తో చెప్పుకుని జత్వాన్ని బోరున విలిపించిందే జత్వాని ఆవేదనను చూసి టీవీ ఫైవ్ టీం చలించిపోయిందే బాధితురాలికి న్యాయం చేయాలంటూ టీవీ ఫైవ్ నినదించిందే జత్వానికి జరిగిన అన్యాయంపై టీవీ ఫైవ్ వరస కథనాలతో డొంక కదిలిందే ముందుగా కేసు విచారణకు స్రవంతి అనే మహిళా అధికారిని నియమించింది ప్రభుత్వం విచారణలో సంచలన విషయాలు వెలుగు చూడటంతో అధికారులే అవాక్కయ్యారు ఐపీఎస్ అధికారులు ఇలా వ్యవహరించారా అని షాక్కి గురయ్యారు
ఆ వెంటనే ఏసీపీ హనుమంతరావు సిఐ సత్యనారాయణపై చర్యలు తీసుకున్న అధికారులు బాధితురాలికి న్యాయం చేస్తామంటూ సంకేతాలు ఇచ్చారు. అనంతరం వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్పై ఇబ్రహీంపట్నం పిఎస్లో కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసులో స్పీడ్ పెంచిన అధికారులు త్వరితగతిన డీజీపీకి నివేదిక సమర్పించారు. నివేదికలో ఈ ముగ్గురు ఐపీఎస్ల ఆగడాలు అన్యాయాలను చూసిన డీజీపీ వెంటనే సిఎస్కు నివేదిక అందించారు. ఆ వెంటనే కలంకిత అధికారులను సస్పెండ్ చేస్తూ సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్నేళ్లు అరాచకాలు సృష్టించిన ఐపీఎస్లకు ప్రభుత్వం మారడంతో అడ్డుకట్ట పడింది. చేసిన తప్పులు ఒక్కొక్కటిగా మెడకు చుట్టుకుంటున్నాయి. ఇక కటకటాల్లోకి వెళ్లడమే తరువాయిగా మిగిలింది ఈ కలంకిత అధికారులకు.